జగన్మోహన్ రెడ్డి వారి చేతులు ఎత్తా ఉంది. మొన్ననే కరెంటు చట్టం పాస్ అయింది పార్లమెంట్ లో. కార్మికుల చట్టాలు మోడీ ఇక ముందు మనం సబ్మిట్ చేయకూడదు. సబ్మిట్ చేస్తే మమ్మల్ని అందరినీ ముందు జైల్లో పెడతారు. ఏ సమ్మన్న కానీ ఇది వరకు బిల్లింగ్ కార్డు నోటీస్ ఇవ్వక్కర్లా, ఇప్పుడు 6 వారాల ముందు నోటీస్ ఇవ్వాలి. నిన్న రాష్ట్రపతి గారు స్టాంప్ వేశాడు, ఆమోదించాడు. సమ్మె చేయడానికి లేదు, నువ్వెవడో సమ్మె చేయడానికి లేదని చెప్పడానికి నా హక్కు. సమ్మె అనేది కార్మికుల హక్కుదే. ఈ రోజు మోడీ తీసేస్తే పోదు, వాడు బాబు దిగొచ్చినా కూడా కార్మికులను సమ్మె ఆపలేరు, పట్టలేరు అని చెప్తున్నా. అందువల్ల కార్మికులకు ఈరోజు హక్కులు లేకుండా చట్టాలు లేకుండా చేద్దాం అనుకున్నావు. చట్టాలు లేనప్పుడే పోట్లాడి చట్టాలు తెచ్చుకున్నావు. ఈ రోజు నువ్వు ఉన్న చట్టాలు తీసేస్తే నిన్ను తీసేస్తావు. కార్మికులతో కలిసిగలో తచ్చుకుంటే ఈ రోజు మోడీని జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ పంపాలో అక్కడ పంపిస్తాం. మాకు వ్యతిరేకంగా ఈ రోజు మీరు చట్టాలు చేస్తున్నారు. అందరికంటే ముందు చేయొచ్చేవాడు విజయసాయి రెడ్డి, వాడు పెట్టక ముందే చేయొచ్చేస్తున్నాడు. అందువల్ల పార్లమెంట్ లో వీళ్ళు కుక్కల్లాగా కేంద్ర ప్రభుత్వానికి ఊడిగ చేసే వాళ్ళలాగా ఉన్నారు. కరెంటు మీటర్లు పెడతానంటే రైతులు ఇప్పుడు దాకా 2000లో మనం పోట్లాడాం కరెంట్ ఛార్జీలు పెంచద్దని, ముక్కులు ప్రాణాలు బలిదానం చేశాం. రాజశేఖర్ రెడ్డి ఆనాటి నుంచి ఉచిత విద్యుత్ అనేటువంటి వ్యవసాయానికి ఇచ్చాడు. ఈ రోజు వచ్చి కొడుకు ఉచిత విద్యుత్ అనేది లేకుండా మీటర్లు పెడుతున్నాడు శ్రీకాకుళంలో. ఈ రోజు పేపర్లో చూసుంటారు అనేక మంది నాయకులు, 2250 రైతు సంఘాల నాయకులు శ్రీకాకుళం ఒక్క జిల్లాలో ముందు స్టార్ట్ చేస్తారట, తర్వాత జనవరి నుంచి అన్ని జిల్లాల్లో మొదలు పెడతారట. నువ్వు మీటర్లు పెట్టి పుయ్యను తిప్పి ఆ రేట్లు నువ్వు వసూలు చేయడానికి కాదు కాదు, ఆ డబ్బులు మేము ఇస్తా ఉంటాం. నువ్వు ఎన్ని రోజులు ఇస్తావు మాకు తెలుసు, ఒకసారి ఇస్తావు, 2 సార్లు ఇస్తావు. నువ్వు ఇచ్చా నవరత్నాలు ఈ సంవత్సరం ఇస్తావు, వచ్చే సంవత్సరం ఉండవు. నేను రాసిస్తాను, అంత సత్తా లేదు, డబ్బులు లేవు. అందుకని ఈరోజు 3 నెలలు మురిపోరాగా ఈరోజు చేస్తే చాలదు. నిజంగా కష్టపడేటువంటి వాడికి ఇవ్వండి, కష్టపడే వాడికి న్యాయం కలగాలి. కష్టపడేటువంటి వాళ్ళకి మనం చేసిన దానికి మనం అడుగుతున్నాం. మన డబ్బులు పెట్టి ప్రతి సెంటర్లో బిల్డింగ్ వర్కర్ల ఆఫీస్ పెట్టండి. ఎండకి వానకి తడవకుండా కాపాడుకుంటాం. మంచినీళ్ళు పెట్టండి, నీ బాధ్యత ప్రభుత్వానికి, మన డబ్బులు. అలాగే ఈరోజు క్లెయిమ్ల గురించి చెప్పారు, రమణ చెప్పాడు, అలాగే అందరూ నాయకులు వెంకటరావు అందరూ చెప్పారు. 2011 ఇక్కడ క్లెయిమ్లు జిల్లాలో ఉన్నాయి, 10 జిల్లాలో ఉన్నాయి. జూన్ లో అప్లికేషన్ పెట్టమన్నారు. డేటా కంప్యూటర్లు లేరు, ఆపరేటర్లు లేరని చెప్పారు. మేము వచ్చి చేయిస్తామని చెప్పాం, చేయించాం. కానీ ఈ రోజు కూడా వాటికి అతిగతి లేదు. ఏదో రకంగా ఆలస్యం చేయాలనేది ప్రసూతి. ఒక బిల్డింగ్ వర్కరు బిడ్డ ప్రసవిస్తే అమ్మ ఆలకించండి, అమ్మ ఆలకించండి, తర్వాత మాట్లాడుకున్నా. ఒక మహిళ ప్రసవిస్తే 30,000 రూపాయలు ఇవ్వాలి క్లెయిమ్ దరఖాస్తు. 6 నెలలైంది 20,000, కొన్ని రాష్ట్రాల్లో 30,000 ఉంది, మన రాష్ట్రంలో 20,000 అతి తక్కువగా ఉంది. అయితే నువ్వు ప్రసవించిన వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు 6 నెలలైన తర్వాత ఇస్తావా? ఆపదలో ఉన్నప్పుడు ఒక మహిళ గర్భం అంటే పునర్జన్మ లాంటిది. అనేక మంది ఈ రోజుకి కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది మన దేశంలో చనిపోతున్నారు, పుట్టిన బిడ్డలు చనిపోతున్నారు. అందుకని ప్రసూతి సంక్షేమం అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి అడ్వాన్స్ అనేటువంటిది 6 నెలలైన ఈ రోజుకి ఇవ్వలేదు. అంతకుముందు కూడా క్లెయిమ్లు కూడా ఉన్నాయి, సంవత్సరమైన వాళ్ళు ఉన్నారు. అలాగే పెళ్లి కానుక నీ బాబుగారి ఏం కదా, 30,000 పెళ్లి అవుద్దా? 20,000 తెలంగాణలో 32 కూడా, మన 2 రాష్ట్రాల్లో కూడా తేడా ఉన్నాయి. పెళ్లి కానుక ఇచ్చావా? అది ఇవ్వాలా? అంతేకాదు బిల్డింగ్ వర్కర్ పెన్షన్ కావాలి. ఏంటి మన డిమాండ్ బిల్డింగ్ వర్కర్లందరికీ పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి. మనం అందరికంటే కూడా తక్కువ వయసులో పనులు చేయలేకపోతాం. నళ్ళు పోతాయి, కాళ్ళు పోతాయి, చేతులు పోతాయి, మూకు ముడుకులు వస్తాయి, రకరకాలైన దెబ్బలు. ఎందుకని? దుమ్ము ధూళ్ళతోటే మనం పనిలో ఉంటాం, దుమ్ము ధూళ్ళతోటే పనిచేస్తాం. అందువల్ల మనం శ్వాసకోశాలు గుండె దెబ్బతింటాయి. అందుకున్న తక్కువ కాలంలోనే పనులు చేయలేవు.
కనీసం రిటైర్మెంట్ అయిన తర్వాత అనుకున్నా మనకి రిటైర్మెంట్ ఏం లేదు. కానీ కానీ పని చేయలేవు నువ్వు, ఇది రిటైర్మెంట్ లేదు కానీ 40 ఏళ్ళకే పని చేయలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైపోవాలి, వాళ్ళ జీవితం, వాళ్ళ బతుకులు ఏమైపోవాలి, పని చేయలేదు పని. అందుకని పెన్షన్ ఇవ్వాలనేటువంటి నువ్వు ఎక్కడి నుంచో ఇవ్వక్కర్లా, మన డబ్బులు ఇవ్వు, మా డబ్బులు ఇవ్వు పెన్షన్, మా డబ్బులు మాకు ఇవ్వు. అందుకని పెన్షన్ స్కీమ్ అనేది పెట్టాలి, దీంట్లో పెన్షన్ అనేటువంటిది ఇవ్వాలి. అందువల్ల ఈరోజు కార్మికులకి సంబంధించినటువంటి ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మనం అడిగితేనే అడగని అమ్మైనా పెట్టదు. మామూలుగా అడుగుతున్నాం కానీ పట్టించుకోవడం లేదు. 6 నెలల నుంచి మనం బోర్డు ఉండవల్లా. అందుకని ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మీ అందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాను. మీ అందరూ కూడా ఎంతో పట్టుదలగా వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆఖరి ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. పోట్లాడితేనే మనం సాధించుకుంటాం, పోట్లాడితేనే మనకు వస్తాయి, పోట్లాడకుండా రావు. అంగన్వాడీ కార్మికులకి 2000 జీతం ఉండేది, జీతాలు పెంచకుంటే హైదరాబాద్ లో గుర్రాలు పెట్టి తొక్కించాడు చంద్రబాబు నాయుడు, గుర్తుందా? కానీ అదే కార్మికులు పోట్లాడి ఈ రోజు 15,500 రూపాయలు సాధించుకున్నారంటే వాళ్ళు పోట్లాడటం వల్లే సాధించుకున్నారు. అలాగే 2,500 రూపాయలు వచ్చాయి ఆశా వర్కర్లకి, ఈ రోజు 10,000 జీతాలు వచ్చింది. ఈయన జగన్మోహన్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చారు సంతోషం. మీకు థ్యాంక్స్ చెప్తాను. మా బిల్డింగ్ వర్కర్లకి ఇవ్వు, ఏం మేము మనుషులం కాదా? అయితే పోట్లాడితేనే ఇస్తాం. 6 మాసాలు వాళ్ళు ఆశా వర్కర్లు పోట్లాడారు, అందుకని ఈయన కళ్ళు తెరిచివ్వాల్సి వచ్చింది. మున్సిపల్ వర్కర్స్ పోట్లాడితేనే వాళ్ళకి ఇచ్చారు. అందువల్ల ఈరోజు పోట్లాడకుండా రాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని విజయవాడ అమరావతి వెళ్ళి ఫీల్డ్ పట్టుకొని అడుగుతాం, ఫీల్డ్ పట్టుకొని అడుగుతాం మాకు ఎందుకు ఇవ్వమని. దానికి సిద్ధమవ్వండి, దానికి సిద్ధంగండి. మీరే చాలు, నువ్వు చాలు, 20 లక్షల మంది ఉన్నాం ఈ ఊరు జనాభా, ఎంతో అంతమంది ఉన్నాం, అందరూ కనపడాలి, ఒక్కరు మిస్ అవ్వకూడదు. నేను మా నాయకులు కూడా మనం చేస్తున్నాను, మనం ఎవరున్నా కానీ వెళ్ళండి, బిల్డింగ్ వర్కర్ ప్రతి ఒక్కరిని కలవాలా, ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు. రేపు ఒకటి, ఈరోజు 1వ తేదీ మనకు సెలవు, వచ్చే 1వ తేదీ నాయకులందరూ పేటల్లోకి వెళ్ళండి, ప్రతి కార్మికుడిని కదలండి. ఈరోజు మాట్లాడతారు మా నాయకులు మాట్లాడతారు, రేపు మీటింగ్ ఉంది, ఆల్ ఇండియా నాయకుల మీటింగ్ ఉంది, మొత్తం అన్ని ట్రేడ్ యూనియన్లు 20 సంఘాల నాయకులు ఢిల్లీలో ఆన్లైన్ మీటింగ్ పెట్టారు, ఢిల్లీ పార్లమెంట్కి వెళ్ళాలా, అలాగే అసెంబ్లీకి ఎప్పుడు వెళ్ళాలి వాళ్ళు నిర్ణయిస్తారు చెప్తారు. ఈలోపు మనం జనాన్ని సిద్ధం చేయండి, అన్ని సంఘాలు, ఒక్క కార్మికుడు కూడా బిల్డింగ్ కార్మికుడు అంటే మనం అనుకున్నారా, నిర్మాణ కార్మికుడు మనం అనుకున్నారా? ప్రతి కార్మికుడిని కూడా ఈలోపు మనం ఆ అక్టోబర్ నవంబర్ మాసాల్లో అన్ని రకాలైనటువంటి పనులు 1వ తేదీ మొత్తం కార్మికులందరినీ కూడా కలిసేదానికి మనకు అవకాశం ఉంది. మన జిల్లాలో మంచి అందరూ మీటింగ్లు వేసుకుంటారు, అందుకని ఆ మీటింగ్లో ఇదే ఎజెండా. డిసెంబర్లో జరిగేటువంటి దేశవ్యాప్త పోరాటం, అసెంబ్లీల ముట్టడి, పార్లమెంట్ ముట్టడిలో కూడా మీరంతా కూడా సిద్ధం కావాలని కార్మికులను సిద్ధం చేయండి. పోట్లాడదాం, విజయం సాధిస్తాం, విజయం సాధించేదాకా మనం పోరాడాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యురాలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మనల్ని అనసూయమ్మ గారిని మాట్లాడవలసిందిగా ఒక భవనం నిర్మించే
దీనికి చెల్లించాలి. చట్టం దీని ప్రకారం 52,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు బోర్డు అనేటువంటి రాష్ట్రంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో 2,400 కోట్ల రూపాయలు కార్మికుల డబ్బులు ఉన్నాయి. ఈ కార్మికుల డబ్బులు బిల్డింగ్ కార్మికుల డబ్బులు, ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంతంగా తీసుకొని వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. కానీ బిల్డింగ్ కార్మికులు కనీసం ఇలాంటి కరోనా సమయంలో కూడా నెలకు 10,000 రూపాయలు మా డబ్బులు ఉంటే మనకి ఇవ్వడం. అలాగే సంవత్సరం కాలం నుంచి గర్భిణీ స్త్రీలకు మాత్రం క్లెయిమ్ కానీ అలాగే పెళ్లి కానుక కానీ వీటిని కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు. బిల్డింగ్ కార్మికులు అంటే అతి చౌకగా అతి చిన్న చూపు చూడటం జరుగుతుంది. మా డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఖర్చు పెడతామండి. ఇది పచ్చి తప్పు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 850 కోట్ల రూపాయలు 850 కోట్ల రూపాయలు కార్మికుల డబ్బులు తీసుకొని ఇది లూటీ చేయడం తప్పు కాదు. ఇది కార్మికుల యొక్క డబ్బులు రకంగా లూటీ చేసి రాష్ట్ర ప్రభుత్వం సొంత స్కీములకి ఖర్చు పెట్టడం అనేటువంటి అన్యాయం. దీనికి వ్యతిరేకంగా బిల్డింగ్ కార్మికులు యావత్ కూడా అవసరమైతే అసెంబ్లీని కూడా ప్రకటించడానికి సిద్ధమవుతామని, యావత్ కార్మికులు కూడా ఐక్యంగా కొట్లాడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.